కర్ణాటక ప్రీమియర్ లీగ్ కేపిఎల్ లో భారత క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ప్రదర్శన చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్ కు T20 ఫార్మాట్ లో మంచి రికార్డు ఉంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ కు ఎన్నో మ్యాచ్ల్లో విజయాలు అందించి ఆకట్టుకున్నాడు. తాజాగా కేపిఎల్ లో భాగంగా షిమోగా లయన్స్ తో మ్యాచ్ లో గౌతమ్ 56 బంతుల్లో 7 ఫోర్లు 13 సిక్సర్లతో 134 నాటౌట్ తో మెరుపు శతకంతో విరుచుకు పడడంతో బళ్ళారి టస్కర్స్ 17 ఓవర్ల 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. కేపిఎల్ లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావటం విశేషం. కేవలం 4 సిక్సర్ల ద్వారానే గౌతమ్ 106 రన్స్ రాబట్టాడు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు 13 సిక్సర్లు నమోదు కావటం ఇదే తొలిసారి. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించారు. ప్రత్యర్థి బౌలర్లపై యువ ఆల్రౌండర్ గౌతమ్ ఎదురుదాడికి దిగడంతో బళ్ళారి టస్కర్స్ టీం భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన షిమోగా టీం ను గౌతమ్ బంతితో తిప్పేశాడు. 4 ఓవర్లు వేసిన కిష్టప్ప గౌతమ్ 8 వికెట్లు తీసి కేవలం 15 పరుగులే ఇచ్చాడు. మొత్తంగా ఒక T20 మ్యాచ్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇదే కావటం విశేషం. గౌతమ్ కట్టుదిట్టంగా బంతులేయడంలో లయన్స్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో టస్కర్స్ టీం 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.